హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. నువ్వే నా ప్రాణం, పార్ట్ 12. వైష్ణవితో మీకు మీరుగా అలా చేశారా, లేదంటే ఎవరైనా మీతో అలా చేయించారా, ఐ మీన్ అలా చేయమని మీకు ఎవరైనా చెప్పారా అని అనుమానంగా అడిగాడు విక్రమ్. లేదు సార్, మాకెవరో చెప్పలేదు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయాం, మేమే అలా చేయబోయాం అని చెప్పారు వాళ్ళు. వాళ్ళ మాటల్లోని నిజాయితీ గ్రహించి వాళ్ళకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు విక్రమ్. అదేంటి విక్రమ్, వాళ్ళని అలా వదిలేశావేంటి అని కోపంగా అడిగాడు కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళని మనం ఏం చేయలేం కళ్యాణ్, వాళ్ళ మీద కేసు పెట్టి బొక్కలో తోయడానికి సాక్ష్యాలు లేవు. ఒకవేళ పెట్టినా ఈజీగా బయటకు వచ్చేస్తారు. వైష్ణవి మిస్సింగ్లో వీళ్ళ హస్తం ఉందని తెలిస్తే అప్పుడు ఈ నా కొడుకుల్ని నేనే తెచ్చి జైల్లో పడేస్తాను అని కళ్యాణ్కి చెప్పి కన్విన్స్ చేశాడు విక్రమ్. ఎవరైనా చేయించారని అడిగావేంటి, ఎవరి మీద అనుమానంగా ఉంది అని అడిగాడు శ్రీకాంత్. అనుమానం ఉంది, ఎందుకు లేదు, ఆ స్మిత ఉందిగా, వైష్ణవి వాళ్ళ అక్క. లావణ్య చెప్పేది నిజమైతే స్మిత వీళ్ళతో ఇలా చేయించే అవకాశం ఉండొచ్చు అని డౌట్ వచ్చి అడిగాను. నాది జస్ట్ అనుమానమే అని తేలింది. సో నెక్స్ట్ స్మిత దగ్గరికి వెళ్దాం. లావణ్య చెప్పింది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలిగా. అప్పుడే మనకు నిజంగా వైష్ణవి లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయి తన బాడీని అఖిల ఆత్మకు ఇచ్చేసిందా అనే విషయం తెలుస్తుంది అని చెప్పాడు విక్రమ్. మరోవైపు శేఖర్ గారు, చెప్పు ఎందుకు చేశావిలా అని స్మిత మీదికి కోపంగా వస్తున్నారు. ఎందుకంటే నాకు మాత్రమే దక్కాల్సిన మీ ప్రేమ ఎవరో అనాథకి నాతో సమానంగా పంచడం నాకు నచ్చలేదు. ఇంట్లో కన్న కూతురైన నాకు అనాథ అయిన వైష్ణవికి ఒకే స్థానం ఇచ్చారు, నాకు నచ్చలేదు, అందుకే దాన్ని చిన్నప్పటి నుంచి హింసిస్తూ వచ్చాను అని చెప్తుంటే శేఖర్ స్మిత చెంప పగలగొట్టాడు. ఎంత పని చేశావే, మా ముందు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ మా వెనుక ఇలాంటి పనులు చేస్తావా, అదేం పాపం చేసిందని ఇలా చేశావే, నువ్వేం చేసినా కూడా ఒక్కసారైనా నోరు విప్పి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎప్పుడైనా నీకు నువ్వు చేస్తుంది తప్పని అనిపించలేదా అని అడిగారు శేఖర్ గారు. ఎవరో నా అనాథను తెచ్చి నాకు సమానంగా పెంచితే నేనెలా ఒప్పుకుంటాను, నాకు దక్కవలసిన ప్రతి దానిలో దానికి వాటా ఇస్తే నాకెలా ఉంటుంది, అందుకే ఇవన్నీ చేశాను అని అంతే కోపంగా చెప్పింది స్మిత. ఇంతవరకు వచ్చాక నిజం దాయడం అనవసరమని, కావాలని వైష్ణవి ట్రిప్కి వెళ్ళాక తనకు ఫోన్ చేసి లేనిపోనివి చెప్పి సూర్యతో బ్రేకప్ అయ్యాక అది ఏడుస్తూ కూర్చుంటుంది అనుకుంటే ఇదిగో ఈ కళ్యాణ్ దాని లైఫ్లోకి వచ్చాడు. సూర్య కంటే 10 రెట్లు డబ్బులున్నవాడు దాని లైఫ్లోకి వచ్చాడు. అది ఏడుస్తూ కూర్చుంటుంది అనుకుంటే ముందు కంటే సంతోషంగా ఉండేది. అది నాకు నచ్చలేదు, అందుకే ఫోన్ చేసి కళ్యాణ్ గురించి తప్పుగా చెప్పాను, కానీ నమ్మలేదు. అది నేను ఊహించిందే కాబట్టి ఆల్రెడీ వేరే ప్లాన్లో ఉన్నాను. దాని ప్రకారం మా నాన్నకి కళ్యాణ్కి మధ్య జరిగిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటే వాటిని వాడుకొని కళ్యాణ్కి నీ మీద ఉన్నది మోజు మాత్రమే అని పెళ్లి పేరుతో మా నాన్నకి డబ్బిచ్చి వైష్ణవిని కొంటున్నాడు అని చెప్పాను. అమ్మా నాన్న ఎందుకు అలా చేస్తారు అని ఎదురు ప్రశ్నించింది. దానికి నా దగ్గర సమాధానం లేదు, అందుకే ఇది అనాథ అన్న నిజాన్ని చెప్పేశాను అంది స్మిత. కళ్యాణ్ లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు స్మితను. అక్క అక్క అంటూ ఎంత ప్రేమ చూపించేదే నీపైన, కానీ ఇంత పని చేస్తావా అని కోపంతో ఊగిపోయాడు అతను. మరి ఆ సూర్య సంగతి ఏంటి, నిన్న మీ ఇంటి దగ్గర నిన్ను కారులో డ్రాప్ చేసింది వాడేనా అని అడిగాడు విక్రమ్. అవును, సూర్య మంచివాడే, నిజంగా దాన్ని ప్రేమించాడు, కానీ వాళ్ళలా సంతోషంగా ఉండటం నాకు నచ్చలేదు, అందుకే సూర్యకి లేనిపోని మాటలు చెప్పాను, దాని క్యారెక్టర్ గురించి దాని ఫోటోస్ మార్ఫింగ్ చేయించాను, అవి సూర్య ముందు పెట్టి తన క్యారెక్టర్ ఇది అని నిరూపించాను, సూర్య దానికి బ్రేకప్ చెప్పేలా చేశాను. ఆ ప్రాసెస్లో నేను అతనికి దగ్గరయ్యాను, తర్వాత కళ్యాణ్ దాని లైఫ్లోకి వచ్చాడు. అది నా లవర్ కంటే ఆస్తి ఎక్కువ ఉన్నవాడిని చేసుకోవడం నాకు నచ్చలేదు, అందుకే ఫోన్ చేసి అలా చెప్పాను. ఆ ఫొటోస్ నా దగ్గరే ఉన్నాయి కాబట్టి సూర్య మంచివాడు కాదు, నిన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారని చెప్పాను. వాళ్ళు ఫ్యూచర్లో కలిసే అవకాశం లేకుండా చేయాలని ఇలా చేశాను అని చెప్పగానే స్మిత చెంప పగిలింది. ఈసారి వాళ్ళ అమ్మ కొట్టింది స్మితని, వెంటనే ఆ ఫొటోస్ మొత్తం డిలీట్ అవ్వాలి, లేదంటే ఐ విల్ సీ యువర్ ఎండ్ అని వేలు చూపించి బెదిరించాడు కళ్యాణ్. నిజంగా వైష్ణవి మీ కూతురు కాదా అని అడిగాడు విక్రమ్. కాదు బాబు, చిన్నప్పుడు
అనాథాశ్రమం నుండి తెచ్చి పెంచుకున్నాం. మాకు స్మిత తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలియడంతో అనాథాశ్రమం నుంచి పాపను తెచ్చుకోవాలని చెప్పి వైష్ణవిని తెచ్చుకొని పెంచుకుంటున్నాం. తప్పు చేశాం, వైష్ణవిని అక్కడే ఉంచినా తను సంతోషంగా బ్రతికేది అని ఏడుస్తూ సోఫాల్లో కులబడి ఏడుస్తున్నారు వైష్ణవి వాళ్ళ అమ్మా నాన్న. వాళ్లను ఓదారుస్తూ, వైష్ణవి సొంత తల్లిదండ్రుల వివరాలు మీకేమైనా తెలుసా అని అడిగాడు విక్రమ్. లేదు బాబు అని చెప్పారు వైష్ణవి తండ్రి. పోనీ ఆశ్రమం పేరు గుర్తుందా మీకు అని అడగడంతో, ఆ బాబు గుర్తుంది అని ఆశ్రమం పేరు చెప్పారు వాళ్ళు. సరే అని అందరూ బయటకు వెళ్తుండగా విక్రమ్ ఫోన్ మోగింది. ఫోన్ తీసి హలో అన్నాడు. అవతల వైపు చెప్పింది విని షాక్ అయ్యాడు విక్రమ్. ఏమైంది విక్రమ్ అని అడిగారు కళ్యాణ్, శ్రీకాంత్. విక్రమ్ వాళ్ళను చూస్తూ, అడవిలో వైష్ణవి దొరికిన స్పాట్కి కొన్ని మీటర్ల దూరంలో ఒక శవం దొరికిందంట అని చెప్పాడు విక్రమ్. ఆ మాట వినగానే అక్కడికక్కడే కూలిపోయాడు శ్రీకాంత్. కళ్యాణ్ ఇంకా విక్రమ్ ఇద్దరూ చెరువైపు శ్రీకాంత్ని పట్టుకున్నారు. రే శ్రీకాంత్, బాడీ దొరికింది అంతేరా, అది మన ఆకిలదే అవ్వాలని లేదుగా. అయినా అడవన్నాక వెలుగులోకి రాని హత్యలు చాలా జరుగుతుంటాయి కదా, బహుశా అలాంటి హత్యకు సంబంధించింది అయి ఉంటుంది ఆ డెడ్ బాడీ అని అన్నాడు విక్రమ్. విక్రమ్ ఇంకా కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఎలాగోలా శ్రీకాంత్కు సర్ది చెప్పి అడవికి తీసుకెళ్లారు. వైష్ణవి గూడెం వాళ్లకు దొరికిన స్పాట్కి కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఆ శవం దొరికింది. విక్రమ్ వాళ్ళు వెళ్ళేసరికి ఆ శవాన్ని పోస్టుమార్టంకి పంపించడానికి సిద్ధం చేస్తున్నారు. ఆ శవం గుర్తుపట్టని స్థితిలో శరీరం అంతా రంగుమారి బాగా ఉబ్బిపోయింది. బాడీ ఎక్కడ దొరికింది, ఇలా అయిపోయింది అని అడిగాడు విక్రమ్. సార్, అది ఈ నదికి కొద్ది మీటర్ల దూరంలో ఒక ఊబి ఉంది, అక్కడే ఈ శవం దొరికింది. అండ్ ఇట్స్ ఏ ఫీమేల్ బాడీ అని చెప్పాడు కానిస్టేబుల్. సరే, ఆ బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి, అలాగే డిఎన్ఏ టెస్ట్ కూడా చేయమని చెప్పండి. కోర్టు నుంచి ఆర్డర్స్ నేను తెప్పిస్తానని చెప్పండి వాళ్ళకి అని శ్రీకాంత్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు విక్రమ్. దొరికిన శవం అఖిలది కాకూడదు అని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాడు శ్రీకాంత్. గదిలో ఒక్కడే కూర్చొని అఖిల ఫోటో తన చేతిలో పట్టుకొని మౌనంగా రోధిస్తున్నాడు. చాలా పెద్ద తప్పు చేశాను అఖిల, నువ్వు కనిపించకుండా పోతే ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉంటావని అనుకొని నిన్ను వెతకడం మానేశానే కానీ నీ సంతోషం నాతోనే అని గుర్తించలేకపోయాను. ఒక్కసారి, కేవలం ఒక్కసారి నేను ఆలోచించి నిన్ను వెతుకుంటే ఈరోజు నాతోనే ఉండేదానివి. ఐఎమ్ సారీ ఫర్ దట్ అఖిల, జరిగింది ఎలాగో నేను మార్చలేను. బట్ ప్లీజ్ అఖిల, ఒక్కసారి నాకు కనిపించు, నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని బాధగా అనుకున్నాడు శ్రీకాంత్. అప్పుడే అక్కడికి వచ్చాడు చరణ్. అఖిల ఫోటో పట్టుకొని ఏడుస్తున్న శ్రీకాంత్ని చూసి విషయం ఏంటని అడిగాడు. శ్రీకాంత్ వైష్ణవి గురించి, అలానే అడవిలో బాడీ దొరకడం గురించి చరణ్కి చెప్పాడు. డోచాటుగా నిలబడి అంతా విన్న ఒకరు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు కళ్యాణ్ ఇంకా విక్రమ్ శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని శ్రీకాంత్ కోసం వెయిట్ చేస్తున్నారు. కళ్యాణ్ చూపంతా పక్కనే మున్నాను ఆడిస్తున్న ఆమె మీదనే ఉంది. ఆమె వైపు బాధగా చూస్తూ, ఐఎమ్ సారీ వైష్ణవి, నీ లైఫ్లో ఇన్ని జరుగుతున్నాయని అసలు తెలుసుకోలేకపోయాను. అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు నేను. ఒక్కసారి ఆ ప్రయత్నం చేసినా నువ్వు ఇదంతా అనుభవించి ఉండాల్సి వచ్చేది కాదు. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఇప్పుడు జరిగిపోయినవి నేను ఎలాగో మార్చలేను. బట్ ఐ ప్రామిస్ యూ, ఇదంతా క్లియర్ అయ్యి నువ్వు నా దగ్గరకు వచ్చేసాక నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని తనలో తానే అనుకున్నాడు కళ్యాణ్. ఇంతలో శ్రీకాంత్ వచ్చాడు. ఇప్పుడు మున్నావో లేదా అఖిల పేరెంట్స్ బ్లడ్ శాంపిల్స్ కావాలి. మున్న చిన్నపిల్లాడు కదా, ఎందుకులే, అఖిల పేరెంట్స్ శాంపిల్స్ తీసుకుందాం, నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని విక్రమ్ చెప్పడంతో సరే అన్నాడు శ్రీకాంత్. మరోవైపు అఖిల వాళ్ళ ఇంట్లో శ్రీకాంత్ అఖిల అమ్మా నాన్నలకి జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న వాళ్ళ అమ్మ, ఏంటండి మనకే ఇలా జరుగుతుంది, ఆ దేవుడు మన మీద పగపట్టినట్టున్నాడు, ఇలా మన పిల్లల్ని ఒక్కొక్కరిగా మనకు దూరం చేస్తున్నాడు అని ఏడుస్తూ చెప్పడంతో అఖిల వాళ్ళ నాన్న ఇంకా శ్రీకాంత్ ఆమెను ఓదార్చారు. ప్రియా కూడా వాళ్ళని ఓదారుస్తూ ఉండిపోయింది. ఏదో అఖిల వెళ్ళిపోయాక శ్రీకాంత్ మీద ప్రేమతో అఖిల స్థానం కోసం ఆమెను తప్పుపట్టిందే కానీ ఇప్పుడు అఖిల అనుభవించిన బాధలు వింటుంటే ప్రియా మనసు తరుక్కుపోతుంది. ఆ శవం అఖిలది కాకూడదు అని మనసారా దేవుణ్ణి ప్రార్థించింది ఆమె. రక్త సంబంధానికి ఉన్న గొప్పతనం అదే కదా మరి. కాసేపటికి విక్రమ్ ముందుగానే పిలిపించిన ఫోరెన్సిక్ టీం వచ్చి అఖిల వాళ్ళ అమ్మా నాన్న బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు.
తర్వాత శ్రీకాంత్ వాళ్లకు ధైర్యం చెప్పి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోమని ప్రియాకి చెప్పి అక్కడి నుండి వచ్చేశారు. శ్రీకాంత్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాక కళ్యాణ్ ఇంకా విక్రమ్ కలిసి శేఖర్ గారు చెప్పిన ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఇన్ఛార్జిని కలిసి వైష్ణవి డీటెయిల్స్ చెప్పి ఆమె గురించి అడగగా, నేను ఇక్కడ చార్జ్ తీసుకొని కేవలం 10 సంవత్సరాలే అయ్యింది సార్, కొంచెం వెయిట్ చేయండి, రికార్డ్స్ చూసి ఈ పాప డీటెయిల్స్ చెప్తాను అని చెప్పాడు అతను. విక్రమ్ సరే అని చెప్పి వెయిట్ చేస్తూ కూర్చున్నారు ఇద్దరు. కాసేపటికి ఇన్ఛార్జ్ వచ్చి పాత రికార్డ్స్ తిరగేస్తూ, సార్, ఈ పాపను 20 సంవత్సరాల క్రితం ఎవరో తీసుకొచ్చి ఇక్కడ చేర్పించారు. ఈ రికార్డ్స్లో రాసిన దాన్ని బట్టి పాప వాళ్ళకి ఏడుస్తూ రోడ్డు మీద ఒంటరిగా కనిపించిందంట. తన వాళ్ళ గురించి అడిగితే సరిగ్గా ఏం చెప్పలేదంట. దాంతో పాపను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా లాభం లేకపోవడంతో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేర్పించారు. అప్పుడు పాప వయసు 4 సంవత్సరాలు. తర్వాత ఎవరో శేఖర్, ఆయన భార్య లలిత ఆ పాపను దత్తత తీసుకున్నారు 2 నెలలకి అని చెప్పడం ముగించాడు ఇన్ఛార్జ్. విక్రమ్ బాగా ఆలోచించి, ఆ పాప అసలు పేరు వైష్ణవియేనా లేదంటే ఇక్కడ జాయిన్ చేసినప్పుడు వేరే ఏదైనా పేరు మీద మీ రికార్డ్స్లో ఉందా అని అడిగాడు విక్రమ్. మేబీ వైష్ణవి అనే పేరు వాళ్ళు దత్తత తీసుకున్నాక పెట్టుకొని ఉండుంటారు, కానీ ఇక్కడైతే ఒక పేరుంది సార్ అని చెప్పాడు అతను. రికార్డులో ఉన్న పాప పేరు చూస్తూ ఓకే థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు విక్రమ్ ఇంకా కళ్యాణ్. వాళ్ళు బయటకు వచ్చాక, ఎందుకు విక్రమ్ వైష్ణవి చిన్నప్పటి వివరాలు అవన్నీ అడుగుతున్నావు, ఇప్పుడు వాటితో పనేంటి మనకు అని అడిగాడు కళ్యాణ్. నీకే తెలుస్తుందిలే, పద అని వెళ్ళి కారులో కూర్చున్నాడు విక్రమ్. అప్పటికే సాయంత్రం కావడంతో కళ్యాణ్ ఇక వెళ్ళిపోయాడు. విక్రమ్ స్టేషన్కి వెళ్ళి ఏదో విషయం గురించి బాగా ఆలోచించి శ్రీకాంత్కి కాల్ చేశాడు. నువ్వు అర్జెంటుకి ఒక పని చేయాలని చెప్పి శ్రీకాంత్కి ఏదో చెప్పాడు విక్రమ్. సరే అంటూ కాల్ కట్ చేశాడు శ్రీకాంత్. కాల్ మాట్లాడాక విక్రమ్ ఒక కానిస్టేబుల్ని పిలిచి శ్రీకాంత్ ఇంటి అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళి ఒకటి కలెక్ట్ చేసుకోమని, ఇంకో అడ్రస్ చెప్పి అక్కడ అది ఇవ్వమని చెప్పాడు. కానిస్టేబుల్ సరే సార్ అంటూ జీప్లో శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. తర్వాత శ్రీకాంత్ 2 కవర్లలో ఏదో పెట్టి కిందకి వచ్చి ఇంటి బయటకు వెళ్ళాడు. అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్న కానిస్టేబుల్కి 2 కవర్లు ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తన గదిలోకి వెళ్ళిన శ్రీకాంత్ అఖిల ఫోటో చూస్తూ, తను మాట్లాడే మాటలు చెప్పే విషయాలు అన్నీ నిజాలే అయినా తన మాట తీరు నీలానే ఉన్నా కూడా నాకెందుకో అస్సలు నా మనసు ఒప్పుకోవట్లేదు అఖిల, నువ్వు తను ఒక్కరే అని, ప్లీజ్ నువ్వెక్కడున్నా తిరిగి వచ్చేవా అని బాధగా తనలో తానే అనుకున్నాడు శ్రీకాంత్. శ్రీకాంత్ ఇచ్చిన కవర్లు తీసుకొని ఆ కానిస్టేబుల్ విక్రమ్ చెప్పిన ఇంకో అడ్రస్కి వెళ్ళి అక్కడ ఆ కవర్ని ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత డిఎన్ఏ రిపోర్ట్స్ ఇంకా పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాయి. పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా తెలిసింది ఏంటంటే, ఆ వ్యక్తి చనిపోయి 3 నెలల పైనే అయ్యిందని, తలకు బలమైన గాయం తగిలి మెదడులో తీవ్రమైన రక్తస్రావం అయ్యింది అని, కానీ ఆమె చావుకు కారణం మాత్రం ఎందులోనో మునిగిపోయి ఊపిరాడకపోవడం వల్ల చనిపోయింది అని ఉంది. ఆ రిపోర్ట్ చూసిన శ్రీకాంత్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఎందుకంటే అఖిల అమ్మ నాన్న డిఎన్ఏ ఇంకా అడవిలో దొరికిన డెడ్ బాడీ డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయి. అంటే దాని అర్థం అడవిలో దొరికిన శవం అఖిలది అని. అండ్ దాంతోపాటు ఉన్న ఇంకో రిపోర్ట్ కూడా ఉంది. అది చూసి ఇంకా షాక్ అయ్యాడు శ్రీకాంత్. అతనితో పాటు కళ్యాణ్ కూడా షాక్ అయ్యాడు. అది తను ఊహించిందే కాబట్టి విక్రమ్ అంతగా ఆశ్చర్యపోలేదు. మిగతా కథను తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.